దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు ప్రార్థనా టీవీలో 110వ ఎపిసోడ్కి వచ్చాం. మరి క్రిందటిసారి ఎపిసోడ్లో భూస్వామి గారికి సువార్త ప్రకటించాము. మరి దాని మీద ఇక కొంత చెప్పాలి అని అనుకుంటున్నాం. కానీ ఈలోగానే ఈ ఒక్క విషయం చెప్పిన తర్వాత దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ యొక్క సువార్త, నా యొక్క మెసేజెస్, నా యొక్క మాటలు చాలా కోట్ల మందికి చేరాలని దేవుడు నాకు చెప్పాడని మీకు అన్నాను కదా. ఆ దర్శనం ఒకటి మీకు చదివేసి ఇదిగో దేవుడు అలా మాట్లాడాడు. 14/5/2023 అంటే ఇప్పటికీ ఒక సంవత్సర కాలం, ఇది ఏప్రిల్ నెల కదా, 11 నెలలు అయింది ఈ దర్శనం వచ్చి. 14/5/2023 ఈరోజు తెల్లవారుజాము కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఒక ఆయన దేవుని కొరకు శ్రమిస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక ఆయన సువార్తికుడు, చక్కగా దేవుడి కోసం శ్రమపడతా ఉన్నాడు. ఆయన ఒక పాస్టర్ లాగా ఉన్నాడు, తెల్లటి బట్టలు వేసుకున్నాడు. ఆయన ఎలా అంటున్నాడు ప్రకటిస్తూ, ఈ నా సువార్త ద్వారా 2,70,00,000 మంది ప్రభావితం కాబోతున్నారు. తక్కువ మందికేగా సువార్త వెళుతున్నది అని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ నా సువార్త ద్వారా ఎంత ఎక్కువగా ప్రజలు ప్రభావితమవుతున్నారు అంటున్నాడు. ఇంతలో మెలకు వచ్చేసింది. ఆయన ఒక పాస్టర్ గారు లాగా ఉన్నాడు. ఆయన అలు పెరగకుండా చక్కగా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను చూస్తూ ఉన్నా. ఆయన అన్నాడు, ఈ సువార్త 2,70,00,000 మందిని ప్రభావితం చేయబోతూ ఉంది. మీరేమనుకుంటున్నారంటే ఈ సువార్త, అంటే ఆయన అంటున్నాడు నేను చేసే సువార్త కొద్దిమందికే వెళ్తుంది అనుకుంటున్నారు, కాదు 2,70,00,000 మందిని ప్రభావితం చేయబోతూ ఉంది. ఇంత ఎక్కువగా ప్రజలు ప్రభావితమవుతున్నారు దీని నుండి అని అంటున్నాడు ఆయన. మెలకు వచ్చేసినా చూస్తే చిన్నదిలాగానే ఉంటుంది బిట్టు కళ, కానీ దాంట్లో చాలా అర్థం ఉంటుంది. నిజంగా కూడా నేను చేసేది ఈ సువార్త ప్రకటన కొంత ఏరియాకు మాత్రమే వెళుతుంది అని అనుకుంటూ ఉన్నా. కానీ ఈ సువార్త చాలా దూరం వెళ్ళటానికి దేవుడు నిశ్చయమైనట్టుంది అది చెప్తా ఉన్నాడు. మామూలుగా అయితే ఏదో 1,000,000 అంటాయని కోట్లు ఊర వెళ్ళిపోతూ ఉంది. నాకు తెలిసి మరి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆ యొక్క 2-3 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, దేవుడు అంటే ఇష్టపడేవాళ్ళు. అందరికీ వెళుతుందట, అందరికీ వెళుతుంది అంటున్నాడు. నిజంగా కూడా ఇది వచ్చిన తర్వాత నాకు ప్రేరణ వస్తూ ఉండేది. ఇది 14/5/2023 ఈ ప్రార్థనా టీవీ మచిలీపట్నం ఏరియాకే వెళుతూ ఉంది, ఇంకా ఏమైనా ఇంకా దూరం వెళితే బాగుండు అనే లోపల దేవుడు ప్రేరణ ఇష్టం చేత మొన్న జనవరి నుంచి 1/1/2024 నుండి ఈ ప్రసారాలే విజయవాడ ఏరియాకు కూడా వెళ్ళే ఏర్పాటు చేశారు దేవుడి ప్రేరణతో. మరి ఎట్లా చెప్పాలి ఇప్పుడు కంటిన్యూషన్? అప్పటికి 94 ఎపిసోడ్స్ అయిపోయినాయి. దీంట్లో ప్రార్థనా టీవీ మచిలీపట్నం విజయవాడకి వెళ్ళాలి. దీన్ని లింక్ చేస్తే దాని ముందుది ఎట్లా? అప్పుడు నేను ఆలోచించా, ఒక 2-3 ఎపిసోడ్స్ క్లుప్తంగా, ఇదిగో బాబు ఇంతకుముందు నేను ఇన్ని ఎపిసోడ్స్ చెప్పా, దాంట్లో దర్శనాల సబ్జెక్టు నడుస్తూ ఉంది, ఆ దర్శనాల సబ్జెక్టులో నేను ఇలా కొంతవరకు కవర్ చేశా. ఇప్పటి నుంచి 95వ ఎపిసోడు నా దర్శనాల సబ్జెక్టులో మచిలీపట్నం ఏరియాలో వచ్చేది విజయవాడలో కూడా ప్రసారం చేయబోతూ ఉన్నాను అని చెప్పి ఒక ప్రకటన చేశాను. అది టైం మంగళవారం, ప్రతి మంగళవారం 6:30. అలాగే అదే రోజు ఆ మంగళవారమే 3:30 రిపీట్గాను నా యొక్క ఎపిసోడ్స్, నా మెసేజెస్ అక్కడికి రాబోతున్నాయి విజయవాడకు కూడా అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చేసి ఉపోద్ఘాతం, ఒక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఉపోద్ఘాతం చెప్పేసి 95వ ఎపిసోడ్ నుంచి ఈ మచిలీపట్నంలో చెప్పేదే విజయవాడలో వచ్చే ఏర్పాటు కూడా చేశాను. ఇలా విస్తారంగా వెళ్ళిపోతుంది. విజయవాడ నుంచి, ఏరియా నుంచి అనేక ఫోన్లు వచ్చినాయి నాకు. అయ్యా చాలా బాగుంది అయ్యా మీ మెసేజ్, మీరు యాక్చువల్గా మీరు పడుతున్న శ్రమ చూసి మేము ఆశ్చర్యపోతున్నాం, ఆయన పాస్టర్ గారు
మీలాగా ఈ కమిట్మెంట్ తోటి ఈ భారంతో అందరూ పనిచేస్తే ఇంకెంత బాగుంటుందో అని చెప్పి ఆయన చెప్పాడు. విజయవాడ సింగనగర్ ఏరియాలో పాస్టర్ గారు ఆయన. మనకు తెలియదు, ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు 11 నెలల క్రితం దర్శనం ఏంటి, నీ యొక్క మెసేజెస్, నీ యొక్క మాటలు 2 కోట్ల 70 లక్షల మందికి వెళ్ళాలన్నారుగా, అది దరిమిలా మన జనవరి నుంచి ఇట్లా ఇంప్లిమెంట్ అవుతూ వచ్చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకుని ఇది దేవుడి యొక్క ఆత్మ చేత చేయిస్తున్నాడు. అలాగే చూస్తున్న వాళ్ళు కూడా, నేను ఎప్పుడు మీరు ఎవరికన్నా షేర్ చేశారా అని అడగకపోయినా, మేము చూస్తున్నాము చాలామంది షేర్ చేసేస్తున్నామండి అని వాళ్ళే చెప్తున్నారు. మరి వాళ్ళు ఆ ప్రేరణ ఎవరు పెట్టారు, దేవుడు పెడుతున్నాడు అన్నమాట. వాళ్ళు ఏ రోజైతే చూశారో ఆ రోజు దేవుడు పెట్టేస్తున్నాడు. అలాగే నేను ఈ యొక్క నా పుస్తకం 72 పేజీల నా సాక్ష్యం 100 దర్శనాలతో కలిపి ఉన్నటువంటి బుక్స్ నేను పంచుతూ ఉన్నా. మరి ఇప్పటికి 11,000 పుస్తకాలు పంచా. అయితే నేను వెళ్ళిన ఊరు కాకుండా వేరే ఊరు నుంచి నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి, అయ్యా మీ బుక్ చదివాం చాలా బాగుంది అని అంటారు. అమ్మా మీ ఊరు నేను ఎప్పుడు రాలేదు కదా, మీ చర్చిల్లో నేను సాక్ష్యం చెప్పి బుక్స్ పంచలేదు కదా, మీకు ఎలా వచ్చింది అంటే, అయ్యా ఫలానా ఊర్లో మా బంధువులు ఉన్నారు, వాళ్ళ చర్చిలో మీరు సాక్ష్యం చెప్పారట, మీ బుక్ పంచారట, వాళ్ళు పనిగట్టుకుని మాకు బంధువులు నాకు పంపించారు అని చెప్పారు. నేనేమని చెప్పానా, అమ్మా మీరు బుక్ చదివి మళ్ళీ మీ చుట్టాలకు పంపండి అని ఎప్పుడని చెప్పామా, ఆసక్తి కలిగిన ఇంకోవాళ్ళకి ఇవ్వండి అన్నాం, ఇచ్చేవాళ్ళు ఇస్తాడు లేనివాళ్ళు లేడు. కానీ ఊళ్ళు దాటి వెళ్ళిపోతాయి నీకు పుస్తకాలు, ఎట్లా వెళ్ళిపోతుంది, దేవుడు ప్రేరణిస్తున్నాడు వాళ్ళు. ఇదిగో మనకు తెలిసిన విజ్ఞానం, ఇదిగో మా అక్కయ్యకి మా పిన్నికి పలానూరులో ఉన్న వాళ్ళకి తెలియాలి అని వాళ్ళే ఫీల్ అయ్యి, మరి ఫంక్షన్లో కలిసినప్పుడు లేకపోతే వాళ్ళు వెళ్ళినప్పుడు ఎట్లన్నా కానీ వాళ్ళకి చేరవేస్తూ ఉన్నాడు. అట్లా నేను ఈ నేను చేసేది ఒక వంతు అయితే ఇంకో వంతు దేవుడు చేయించేస్తున్నాడు. ఆ యొక్క సువార్త ప్రకటన అనేది అనేక విధాలుగా విస్తరింపబడుతూ ఉంది. దీన్ని బట్టి ఇప్పుడు మీరు కూడా గమనించి ఇదిగో ఇలా షేర్ చేసి మనం కూడా ఆ ధన్యత ఆ భాగ్యం పొంచుకోవాలి. అయ్యో నిజమే, దేవుడు ఆత్మలో నాకు కొంచెం ప్రేరణ పెట్టాడు కానీ నేనేం చేయలేదు, కానీ చేయాలి అని ఇప్పుడు మీరు అనుకోండి. చూస్తున్నారు కదా, వచ్చి ఉంటుంది మీకు ప్రేరణ, నా ఏం చేస్తామో అనుకుని ఉండొచ్చు, కానీ అలా చేయకూడదు. అనేక మందికి పంపాలి, ఆ ఫలం మనం కూడా పొందుకోవాలి అనే ఆలోచనతో ఇక నుంచి విస్తారంగా మీరు పంచవచ్చు. ఎందుకంటే దేవుడు నా నోటి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇటువంటి విషయాలు అనేక మందికి మనం షేర్ చేస్తే వాళ్ళ ద్వారా అనేక మంది అన్యజనులకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన భూస్వామి గారు మరి ప్రభువును నమ్మారా నమ్మలేదా, ఒకటి ఫస్ట్ పాయింట్. 2వ పాయింటు, మరి ఆయనకి మీరు సువార్త ప్రకటించారు కదా, మరి ఆయన ఎందుకు బ్రతకలేదు అనేది, ఈ 2 పాయింట్లే మనకు తేలాలి. ఇట్లాంటిదే ఆయన వేసిన ప్రశ్నకి జవాబు సూటిగా నేను ఆ రోజు చెప్పలేదు. ఏంటి ప్రశ్న, ఎందుకు మా యొక్క ప్రసాదాలు మీరు తినరు, బైబిల్లో అలా రాసిపెట్టి ఉందా అని చెప్పి ఆయన అడిగటం జరిగింది. అట్లాగే ఇంకొక పెద్ద ఆయన కూడా ఇదే ప్రశ్న వేశారు నాకు. ఆ పెద్ద ఆయన ఎవరంటే, మా ఇంటి పేరు మచిలీపట్నంలో దేవనబోయిన ఇంటి పేరుతోటి ఒక పెద్ద ఆయన, ఆయన కూడా పెద్ద భూస్వాములే. ఈ దేవనబోయిన ఆ పేరు మీద ఆ సందు పేరు కూడా ఉంటుంది, దేవనబోయిన వారి రోడ్ అని ఉంటుంది. అక్కడ పెద్ద మేడ, వాళ్ళు భూస్వాములు, బాగా చదువుకున్న వాళ్ళు. నేను చదువుకునే రోజుల్లో ఆ సందులోనే ఒక రూమ్లో కొంతమంది కలిసి ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్స్ అందరూ అంటుండేవాళ్ళు, ఇదిగో రాజారావు మీ ఇంటి పేరు వాళ్ళది ఆ డాబా, మీకు చుట్టాలా అనేవాళ్ళు. నాకు తెలియదు బాబు, వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు, మనం చిన్నవాళ్ళం, అయితే కమ్యూనిటీగా ఒకటే కానీ మరి వాళ్ళు తెలియదు. వాళ్ళ ఇంటి ముందు కార్లు ట్రాక్టర్లు విపరీతంగా ఉంటాయి, మరి ఆ పక్క భాస్కర్పురం ఉన్న 100 ఎకరాలన్నీ వాళ్ళయే అంటుంటారు, ఆ రాడార కేంద్రం అంతా, కాబట్టి వాళ్ళు ఎవరో నాకు తెలియదు అనేవాడిని. కానీ దేవుడు ఇచ్చిన, నేను ఈ ప్రభువుని నమ్మించారా, దేవుడు ఒక ప్రేరణ ఇస్తా ఉన్నాడు. ఈ నాకెందుకో ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికే నన్ను టార్గెట్ చేస్తున్నట్టున్నాడు దేవుడు. వాళ్ళ దగ్గరికి ఇంకెవరు వెళ్ళినా వాళ్ళు వినరని కానీ ఆ భూస్వామి గారిది అయిపోయింది. మళ్ళీ నా లోపల ప్రేరణ, అయ్యో వీళ్ళు ఇంత మంచి వాళ్ళు అని అందరూ చెప్తున్నారు, మరి వాళ్ళకి ఈ జ్ఞానం అందిందా అందలేదా, మనం చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి పని కట్టుకుని నేను వెళ్ళిపోయా. ఒకరోజు పని కట్టుకుని వెళ్ళిపోతే ఆయన పెద్ద ఆయన, నేను చదువుకునే రోజుల్లో ఉన్న ఆయన కుమారుడు ఉన్నాడు, ఈయన పెద్ద ఆయన అయిపోయాడు అనుకో, ఆ రోజుల్లో పేర్లు చెప్పడం ఎందుకని నేను చెప్పట్లేదు. ఆయన కుమారుడు ఉన్నాడు. అయ్యా మొట్టమొదటిగా నేను పరిచయం చేసుకున్నది ఏంటంటే, మీ ఇంటి పేరు ఆయన్నయ్యా నేను అన్నా. మరి ఏదో పరిచయం కావాలి కదా, మాది పలానా ఊరు పలానా చోట, నేను ఎంత చదువుకున్నా ఇందు ఉద్యోగం చేశా రిటైర్ అయిపోయా, ముఖ్యంగా
మీ ఇంటి పేరు మాది, కాబట్టి ఒకసారి పరిచయం చేసుకోవాలనిపించిందయ్యా, నేను రిటైర్డ్ లైఫ్ ఇలా లీడ్ చేస్తున్నా అని చెప్పాను. ఆయన సాదరంగా ఆహ్వానించాడు. చక్కగా కాఫీ అయితే ఇచ్చారు, బాగుంది. అయితే ఆ ఇంటి నిండా కూడా ఆ విగ్రహాలకు సంబంధించిన వాతావరణం అంతా అది ఒక దేవాలయంలాగా ఉంది. పెద్ద మేడ, రెండు అంతస్తుల మేడ. వాళ్ళు ఎంత భక్తిపరులు అంటే దేవుడు అంటే భయం భక్తితో వణికిపోతూ ఉన్నారు. అంటే అంత భక్తిపరులు వాళ్ళు, ఆస్తిపరులు, అలాగే దేవుడు భయం బాగా ఉంది. ఆ ఇంటి నిండా ఆ చిత్రలేఖనాలు, ఆ పటాలు, దేవుడి చరిత్రలు, పెద్ద పెద్ద విలువైనటువంటి ఆ పటాలన్నీ ఉన్నాయి వారి ఇంట్లో. చూసి నాకు ఆశ్చర్యమైంది. యాక్చువల్గా మనం ఏం చెప్పాలి? మీరు పెట్టుకున్నారా ఇవన్నీ? అదంతా ఒట్టిదే అని చెప్పాలి మనం. వాళ్ళు ఆరాధించే వాళ్ళంతా దేవుళ్ళు కారు అని చెప్పాలి. అది ఎట్లా చెప్పగలుగుతాం ఆ వాతావరణంలో? ఆ భూస్వామి గారి మాట్లాడినప్పుడు కూడా నాకు అదే సమస్య. ఎలా చెప్పాలి వీళ్ళకి? నాకేమో అర్థం అట్లా ఎట్లా చెప్పాలి? ఆయన కూడా ప్రధానంగా ఏమండి, మీరు యేసు ప్రభువు నమ్మే అన్నారు, మీరు సువార్తికుడిగా ఉన్నా అన్నారు, బాగానే ఉంది. కానీ ఏంటండి, మేము పెట్టే ప్రసాదాలు మీరు ఎందుకు తీసుకోరు? మా దేవుళ్ళు అంత తక్కువ? మా దేవుళ్ళు అంత చులకనా? అసలు దేవుళ్ళనే వాళ్ళకి లెక్క కదా. మరి ఎవరైనా మనం ధైర్యం చేసి చెప్పనిస్తారా వాళ్ళు? వాళ్ళు కాదు అని వాళ్ళకి తెలియదుగా. ఏంటి తక్కువ అసలు? దేవుళ్ళు ఎక్కువ తక్కువ ఉంటుందా ఏంటి అసలు? మీరు ఎందుకు తీసుకోరు? ఇది ఎప్పటి నుంచో నాకు ప్రశ్న. ఏ క్రైస్తవుడు సరిగ్గా చెప్పాలా అన్నాడు ఆయన. ఓ నాయన, ఈ పెద్ద ప్రశ్న వచ్చి పడిపోయింది నాకు, దీన్ని ఎట్లా చెప్పాలి? మరి సూటిగా చెప్పాలంటే ఒకటే, ప్రసాదం మనం తిరగకపోవట కారణం దేవుడికి కూడా చెప్పింది ఏంటి అంటే, వాళ్ళు చీకట్లో ఉన్నారు అనే విషయం వాళ్ళు తెలియపరచడానికి మనము దాన్ని అంగీకరించకూడదు. అది తప్పు, వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఆ తప్పే మనం చేయటానికి వీల్లేదు. అది నువ్వు ఎలానా బయలుపరచు. ఇది ఒక రకమైన సువార్తగా నువ్వు తీసుకోకుండా ఉండటం అనేది ఒక సువార్త. ఏదో ఉంది దీంట్లో వాడు ఆలోచిస్తాడు. ఇప్పుడు నిజంగా కూడా వాళ్ళ ప్రసాదాలు మనం తినకపోబట్టే కదా భూస్వామి గారు కానీ ఈ భూస్వామి గారు కానీ వాళ్ళ మనసుల నిండా అది రేకెత్తింది ఆ భావం. నిజంగా మనం కూడా వాళ్ళు పెట్టేయని తినేస్తూ ఉంటే అసలు ఆలోచనే లేదు వాళ్ళకి. వాళ్ళ దేవుళ్ళు అవునో కాదో ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు కొద్దిగా ఆలోచన, ఏంటి కారణం, ఏంటి వీళ్ళు ఎందుకు తింటలేదు అని వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రావటం అనేది ఒక సువార్త ప్రకటన. అసలు దేవుడు ఎవరా అనే ఆలోచన, ఎందుకు ఇది జరుగుతుందనే ఆలోచన కలిగింది. ఆయనకి నేను చెప్పింది ఏంటంటే, అయ్యా దేవుడు అయితే నాకు అప్పటికి 83 దర్శనాలతో బుక్ రాసింది, 83 దర్శనాలు చూపించారు. ఆయన సువార్తికుడిగా ఆయన సేవ చేయమన్నారు, అలా చేస్తూ ఉన్నా. ఇదిగో బుక్కు, మీరు వీలైనప్పుడు చదవండి అయ్యా అని ఇచ్చాను. అంతే తప్ప ఇది తప్పు రైటు అన్న విషయం సూటిగా చెప్పడానికి ఇబ్బంది ఉంది. అంటే అది చదివితే, బుక్ చదివితే దాంట్లో క్లియర్గా ఇచ్చేసా ఎవరు ఇవ్వని విధంగానే. దేవుడు కానీ దానిని దేవుడు అంటే నేను ఒప్పుకోను, నేను పౌరుషం గల దేవుడిని, నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడని కాను అని చెప్పి అటువంటి విగ్రహాలకి ఆ పూజలు చేస్తే ఆయనకి ఎంత రోషం ఉందో ఇవన్నీ ఆ వచనాలన్నీ పెట్టేశా దాంట్లో. కాబట్టి అది చదవగానే, ఓహో మన వాళ్ళు దేవుళ్ళు కాదు కాబట్టి మరి మీరు వాళ్ళతో సమ్మతించి అవన్నీ చేస్తే మీరు దాంట్లో పాలు పంచుకుంటే నేను ఒప్పుకోను అన్నాడు. అందుకే వీళ్ళు చేయట్లేదా? దేవుడు ఒప్పుకోను అన్నాడు. దేవుడు కాని దాన్ని దేవుడు అంటే నేను ఒప్పుకోను అంతే. వాళ్ళని అనుసరించిన, వాళ్ళతో సమ్మతించి అంగీకరించిన నేను ఒప్పుకోను అన్నాడు. అందుకు వీళ్ళు చేయట్లేదా? అయితే మన వాళ్ళు కాదా? ఎందుకు కాదు అని ఒక ఆలోచన. ఎందుకు కాదండి? నిజంగా నా బుక్ చదివితే మొత్తం చదివేసరికి వాళ్ళకి పూర్తిగా అర్థమైపోతుంది. అసలు సృష్టికర్త నా ఈయనే, దీనికి రుజువులు ఈ సాక్ష్యాలు ఎట్లా 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 అనేక విషయాలు తీసుకురావటం. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న పురాతన గ్రంథ వేదాల్లో వాటిల్లో కూడా పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి 10-12 శ్లోకాలు రాసి ఈ శ్లోకాల నిండా ఉన్న ఆయన సృష్టికర్త అయినా బైబిల్ గ్రంథంలో దేవుడే. ఇది మనకి ఈనాటికి తెలియట్లేదు అని చెప్పి నేను రాశారు అక్కడ. ఈ శ్లోకాల్లో ఉన్న వ్యక్తులు, ఈ శ్లోకాల్లో ఉన్న దేవుడు ఈయన. మనం ఇంతవరకు కూడా అది మనకు ఎవరికి తెలియపరచబడలేదు. ఆ సంస్కృతిలో ఏముందో మనకు తెలీదు. ఇదిగో ఇవన్నీ ఒక పండితులు బయటకు తీశారు. అవి ఇవన్నీ చూచిన తర్వాత దేవుడు ఒక్కడే, ఈయన దేవుడు అని నేను గ్రహించడం జరిగిందని సాక్ష్యం కాబట్టి మనం రాసుకుంటాం. ఈయన ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు కాదని నిర్ధారణ అయిన తర్వాత, రుజువులు దొరికిన తర్వాత ఈయనే దేవుడని నేను గ్రహించానని రాసుకోవటం జరిగింది. అంతేకాక నిత్యము మాట్లాడుతున్నాడు ఏ దేవుడు, ఎప్పుడు ఎవరితో మాట్లాడకపోగా బైబిల్ గ్రంథంలో దేవుడు నాతోనే కాదు అనేక మందితో మాట్లాడుతూ ఉన్నాడు. నాతో ముఖ్యంగా 83 సార్లు మాట్లాడాడు. ఇదిగో దర్శనాలు అని చెప్పి నుంచి రాయటం జరిగింది. కాబట్టి నా బుక్ చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుంది. అర్థమవగానే యేసు ప్రభువుని అంగీకరిస్తారంటే అంగీకరించరు చాలామంది, అది వేరే విషయం. కానీ వాళ్ళకి అర్థమైందా లేదా?
కాబట్టి ఈ రెండింటికి ఆన్సర్ ఏంటి అంటే, ఆ భూస్వాములు ఇద్దరు భూస్వాములే కాబట్టి వాళ్ళకి ఆన్సర్ ఏంటి అంటే, నా బుక్ చదివిన తర్వాత వాళ్ళకి అర్థమవుద్ది. దేవుడు నాకు స్పష్టంగా చూపించింది ఏంటంటే, విగ్రహారాధన చోట్లకి నువ్వు వెళ్ళవద్దు అన్నప్పుడు ఏంటి ఇంత నన్ను ప్రత్యేకపరచుకోమంటున్నారు, అక్కడికి వెళితే నేను ఊరుకోనని నాకు ఇచ్చిన దాంట్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అది తెలుసో తెలియకో విగ్రహారాధన చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్నారంటే అర్థం ఏంటంటే, తెలియక దేన్నో దేవుడని వెళ్ళిపోతున్నారు. మనం వెలుగులో ఉన్నాం, మనకు దేవుడు ఎవరో తెలుసు. మనము వాళ్ళకి మీరు చీకట్లో ఉన్నారని చెప్పాలి, మనం అంగీకరించకూడదు, వాళ్ళతో పాటు మనం కలిసిపోకూడదు, ఆ స్నేహం ముసుగులు కానీ దాని ముళ్ళో చేయకూడదు. చేయకుండా వాళ్ళు ఆలోచిస్తారు, ఏంటి నిన్నటిదాకా ఎంత స్నేహంగా మనతో ఉన్న మనిషి ఈ విషయంలో ఏకీభవించట్లేదు, ఏంటి తేడా అని వాళ్ళు ఆలోచిస్తారు. నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఏంటి తేడా అంటే, నా బోటి వ్యక్తులను అడిగితే మనం చెప్తాం, ఇదిగో ఇది తేడా, మీరు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదని మీకు తెలియపరచడం కోసమే దేవుడు ఆ పని చేయవద్దు అన్నాడు. దేవుడు కాని దానిని మీరు దేవుడని ఆరాధిస్తూ దానికి బలులు అర్పిస్తూ దానికి ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటే, మీకు తెలియని వాళ్ళు దేవుడు ప్రసాదం అనుకోవాలి, కానీ మేము ఎట్లా దేవుడు ప్రసాదం అనుకోవాలి? అది దేవుడే కానప్పుడు దాన్ని దేవుడు ప్రసాదం మేమెందుకు అనుకోవాలి? అలాగే ఇప్పుడు ఆయన పెద్ద ఆయన చెప్పింది ఏంటి అంటే, ఆ దేవుని పోయిన ఆయన చెప్పింది ఏంటండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ప్రసాదం తిననంటాము ఎంత నేరం అండి అన్నాడు ఆయన. అంతే, పరబ్రహ్మ స్వరూపం ఏ ఆహార పదార్థమైన సృష్టికర్త ఇచ్చినయే కదా అది కూడా అన్నాడు ఆయన, దేవుడిచ్చినయేగా అంటున్నాడు. నిజమే, ఏ దేవుడిచ్చాడు, ఏ దేవుడిచ్చాడు, కాబట్టి ఇచ్చిన దేవుడు ఈయన అని మీరు తెలిసే అంతవరకు మేము దాన్ని ముట్టుకోకూడదు అనేది అసలు భావం. ఇచ్చిన ఆయన ఎవరో మీకు సరిగ్గా తెలిసే అంతవరకు మేము దాంట్లో పాలు పంచడానికి వీల్లేదు, మీరు తెలిసిన తర్వాత మీకే తెలిసిపోద్ది ఇది ఎందుకు అన్నది. కాబట్టి దాంట్లో పాలు పంపులు పొందవద్ద ప్రత్యేకంగా మన యొక్క దాంట్లో అనేక చోట్ల రాయబడింది, వాటి జోలికి పోవద్దు, వాటిలో పాలు పందులు పంపవద్దు, అది మహాపాపం అని కూడా దేవుడు రాయటం జరిగింది. దేవుడిని వదిలిపెట్టేసి ఇంకొక దాన్ని దేవుడు అంటే అది క్షమించరాని నేరంలాగా దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి దానికి మేము లోబడ్డాము అనేది ఆన్సరు. బుక్ చదివిన తర్వాత వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇకపోతే ఎందుకంటే పెద్దవాళ్ళు ఇద్దరు కూడా నన్ను వేసిన ప్రశ్న ఇది. నిజంగానే వాళ్ళు కూడా అంటున్నారు, క్రైస్తవులను అడిగితే ఒక్కడసరిగ్గా సమాధానం చెప్పట్లేదండి అన్నారు వాళ్ళు. అంతే, నేను అడిగాను ఎంతోమందిని ఇదివరకు, ఒక్కళ్ళు ఒక చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోతున్నారు, ఏంటి సమాధానం చెప్పట్లేదు, ఏం చెప్తారు, నేనే చెప్పలేకపోతున్నాను, మీకు ఏం చెప్పగలుగుతాం అనుకున్నాను నేను. ఆ బుక్ చదివి అవన్నీ చదివిన తర్వాత మీరు అర్థం చేసుకోవాలి, కానీ మేము డైరెక్ట్గా ఏం చెప్పగలుగుతాం అని నేను అనుకున్నా లోపల. కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్న అది, కాబట్టి అలా చేయటం జరిగింది. ఈ పెద్ద ఆయన మరి ఆ యొక్క కరోనాలో చనిపోతాడని దేవుడికి తెలుసు కాబట్టి, ఆయనకి బాగా ఇష్టమైన మనిషి కాబట్టి ఆయనకి సువార్త అందిస్తే ఎలాగోలాగా ఆయన ప్రభువుని అంగీకరిస్తాడని ఆయన ఉద్దేశం. నాకు తెలిసినంతవరకు దేవుడు ఈ క్రియలన్నీ బాగున్న వాళ్ళని వదిలిపెట్టడు, వాళ్ళు ఎలాగైనా పరలోకం తీసుకెళ్లాలని అనుకుంటాడు. ఏమో ఇప్పుడు నాకు ఇంతవరకు సరిగ్గా తెలియదు, కానీ ఆయన బెడ్ మీద ఉండగా కనీసం ఆయన హృదయంలో దేవుడిని అంగీకరించాడనే నాకు అనిపిస్తూ ఉంది. ఆయన అంత మంచి మనిషి కదా, అనేక మందికి చెప్పి ప్రార్థనలు చేయించారు. పలానా ఆయన బెడ్ మీద ఉన్నారు, మీరందరూ ప్రార్థనలు చేయని చర్చిల్లో జరిగి ప్రార్థన చేయించడం వల్ల జరగదుగా, ఎంతమంది ప్రార్థనలు చేసినా జరగదు, కానీ ఆయన మనసులో అనుకుంటే జరుగుతుంది. అదేంటండి, చర్చికి వెళ్ళాలి, ఎట్లా చేయాలి, బాప్తిజం తీసుకోవాలి, అన్నీ తీయాలి కదా, లేత పొరలాగా ఎట్లా పొందాలి, అది మామూలు రూలు. కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. దేవుడు తన ఎడమ పక్కనున్న దొంగ విషయంలో ఆయన ఏం బాప్తిజం తీసుకోలే, ఆయన ఏం చేయలే, కానీ ఆయన హృదయం నిండా కూడా మీరు దేవుడు అని ఆయనకు అర్థమైపోయింది. అయ్యా మీరు దేవుడు, మీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, అది ఒక్క మాట ఆయనకి నచ్చింది, చాలు, ఈయన బాప్తిజం తీసుకుంటేనే వెళ్ళాలి, ఏం లేదు నాతో పాటు వచ్చేస్తావా నువ్వు కూడా పర్వాలేదు, అట్లా అనే హక్కు ఆయనకు ఉంది, ఆ క్షమించేటువంటి పవర్ ఆయనకు ఉంది. అందరికీ ఇచ్చేసే అందరికీ కుదరదు, ఆ పరిస్థితులను బట్టి చేస్తాడు. ఇప్పుడు ఈ పెద్ద ఆయన విషయంలో మరి ఆయన బెడ్ మీద ఉండగా ఆయన కూడా అయ్యో రెండుసార్లు నా గురించి దేవుడు చూపించాడు, రాజారావు గారు అనే వ్యక్తి ఓ బుక్ తీసుకొచ్చి ఇచ్చాడు, నా గురించి ఈ దేవుడు ఇన్ని ప్రయత్నాలు చేశాడు కాబట్టి ఇప్పుడు నేను మరణ పక్క మీద ఉన్నా, నేను చనిపోతే నరకానికి వెళ్తాను కావచ్చు, అది తప్పించడానికి దేవుడు చేసిన ఈ యొక్క ప్రయత్నంలోనే రాజారావు గారు నా దగ్గరకు వచ్చి ఇది ఇచ్చారని ఆయన గ్రహించి ఉండవచ్చు చివరిలో. కాబట్టి ఆయన మనసులో మరి దేవుడిని అంగీకరించాడనే భావిద్దాం. మెయిన్ ఏంటంటే మరణం అనేది సిద్ధపడబడి ఉంది, దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది రాసి వచ్చాడో అది జరుగుతుంది, అది ఆగదు. కానీ పరలోకము నరకం అనే దానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మరణం మట్టుకు ఆగదు. ఎక్కడో ఎక్సెప్షనల్ కేసులో ఏదన్నా
చనిపోవాల్సిన టైంకి హిజ్కియా లాంటి కేసులో ఒక 15 సంవత్సరాలు పొడిగేసడం ఎక్కడన్నా ఒకటి జరుగుతుంది తప్ప, మరణాన్ని ఆయనేమి టైం తప్పించడం ఆయన చేయడు. ఆయన నీతి న్యాయం ఆయన లెక్కల ప్రకారం జరిగిపోవాల్సిందే. ఇక్కడ ఈయన విషయంలో కూడా మరణం జరిగిపోద్ది, కానీ పరలోకాన్ని తీసుకోవటం కోసం ఆయన చేశాడు ప్రయత్నం, అది సఫలమైందనే అనుకుందాం. నాకు ఆజ్ఞాపించారు, నేను సువార్త ప్రకటించాను, ఆయన మనసులో అంగీకరించాడో బయట అంగీకరించాడో ఎట్లా చేశాడో, కానీ మొత్తం మీద దేవుడు అది మనం అంగీకరించాడని అనుకుందాం. అయితే ఇది ఎట్లా జరుగుతుంది అని అంటే కూడా దేవుడికి క్షమించే అధికారం ఉంది అనే విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నా. ఏంటి ఎక్సెప్షనల్గా చేస్తాడు ఒక్కోసారి. జకర్యా గ్రంథంలోనే 3వ అధ్యాయం చక్కని మాటలు ఉన్నాయి. ఆ మాటలు చూస్తే అప్పుడు అనుకున్నాను దేవుడికి అన్ని పవర్స్ ఉన్నాయి, అవి ఎప్పుడు అవసరమో అప్పుడే చేస్తాడని. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో 1-4 వచనాలు చక్కని మాటలు రాసిపెట్టి ఉన్నాయి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువా నిలబడుటయు, సాతాను ఫిర్యాదయే అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు, అతడు నాకు కనపరచను. ఎవరికి? జకర్యా గారికి ఒక సీన్ కనిపిస్తుందట దర్శనం. ఏంటంట, యెహోవా దూత వచ్చాడంట. ఇప్పుడు అనుకున్నాం ఇందాక కూడా చెప్పారు రెఫరెన్స్లో, ఆ జకర్యాల టైంలో ప్రధాన యాజకుడు అన్న ఆయనేమో యెహోషువా, జెరుబ్బాబెల్ అనే ప్రధాన అధికారి, వీళ్ళిద్దరి మీదే నడుస్తూ ఉంది అక్కడ పరిపాలనంతా. ఇక్కడ ఈ యొక్క ప్రధాన యాజకుడైన యెహోషువా గురించి ఒక దర్శనం చూపిస్తున్నాడు జకర్యా గారికి. ఈ ప్రధాన యాజకుడు యెహోషువా నిలబడి ఉన్నాడట, సాతాను ఫిర్యాది అతని కుడి పార్శ్వం నిలబడి అతడు నాకు కనపరచడు. ఈ యెహోషువా గారి పక్కనట సాతాను నిలబడి ఉన్నాడట. ఇదేంటి, సాతానుడు ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం అవుతాడంటే అవుతాడు. దేవుడు అతన్ని ఉండనిచ్చాడు. ఉండవయా, ఉండు, ఎవరినైనా నా వైపు చూడకోకుండా నువ్వు చేసుకుంటావేమో చేసుకో, నేను నా యొక్క సువార్త ప్రకటన నేను చేయిస్తాను, వాడు న్యాయం వైపే వస్తాడు, నీ ప్రయత్నం నువ్వు చేసుకో అంతే అన్నాడు. వాడు కూడా సాతాను ఒకటే మాట, అయ్యా మీ పేరు చెప్తే నేను పారిపోతా, నాకు తెలుసు, కానీ ఎక్కడైనా మీరు మీ యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరిగితే నేను మిమ్మల్ని కొచ్చిన చేస్తాను, చేసుకోవా అన్నాడు. నీతివంతుడు ఏం చెప్తాడు, దేవుడు నేను నీతివంతుడిని, నేను న్యాయం జరుపుతా, లేదండి పలానా చోట మీరు న్యాయం తప్పారని నేను చెప్తా అంటే చెప్పు చూద్దాం అంటున్నాడు. అంతే సాతాను చెప్తాడు, అయ్యా మీరు న్యాయం జరిపిస్తా అన్నారుగా 100కి 100 పాళ్ళు, ఫలానా ఆయన విషయంలో న్యాయం జరిపించలేదంటే నేను అడిగి హక్కు నీకుంది అడుగు నేను చెప్తా అన్నాడు. అంతే కాబట్టి సాతాను ఫిర్యాదు అయ్యి కంప్లైంట్ ఇట్లాకి వచ్చాడు. అంటే ఎవరేం చేస్తున్నామో దేవుడితో పాటు సాతాను కూడా చూస్తుంటాడట. ఈయన ప్రధాన యాజకుడే కానీ ఈయన తప్పులు కొన్ని ఉన్నాయి పైకి తెలియవు. ఇవన్నీ ఎవడు చూస్తున్నాడు, సాతాను చూస్తున్నాడు. చూసి ఎప్పుడు దేవుడి దగ్గర నిలబడతాడు చెప్దామని చూస్తున్నాడు. ఫిర్యాదే ఆయన పక్కనే నుంచున్నాడు, యెహోషువా పక్కన. అతడు నాకు అట్లా నుంచుంటాట, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతాను. ఇదేంటయ్యా బాబు, ఈయన ప్రధాన యాజకుడు, ఈయన పక్కన నిలబడి ఏదో నువ్వు ఫిర్యాదు చేస్తున్నావేంటి, ఈయన ఎవరనుకుంటున్నావు, ఈయన ప్రధాన యాజకుడు, అగ్నిలోంచి తీసిన కొరవి వలె అంటే ఎంత నిఖార్సైనటువంటి వాడు అనుకుంటున్నాడు ఆయన దూత. మామూలు పైకి చూసేదో అట్లాగే కనపడుతుంది, కానీ సాతాను లోపల చూస్తున్నాడు కదా. ఈయన అన్నాడు, ఏంటి సాతాను నువ్వేంటి ఈయన్ని పట్టుకుంటున్నావేంటి, దేవుడు నిన్ను గద్దిస్తాడు, ఇతను కొరివిలోంచి తీసినటువంటి కొరవిలాగా అంటే ఏంటి సువర్ణం వలె ప్రకాశిస్తున్నాడు కదా అన్నాడు ఈయన. ఎవరితో? సాతానుతో. అప్పుడు చూడండి, అప్పుడు యెహోషువా ఆయన ఎప్పుడైతే ఇలా అన్నాడు, యెహోషువా మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలబడి, ఎప్పుడైతే ఆ యొక్క సాతానుడు ఇదిగో ఇతనిలో లోపం ఉందని చూపిస్తున్నాడు, అప్పుడు ఆటోమేటిక్గా లోపాలు ఏమేమి చేశాడని ఆయన ఒంటి మీదకి వచ్చేసాట. ఆయన వస్త్రాలన్నీ ఇప్పుడు మలిన వస్త్రాలు కనపడుతున్నాయంట, యెహోషువా వస్త్రాలు ఇప్పుడు దాకానేమో కొలువులోంచి తీసినటువంటి ఆ యొక్క కొరివిలాగా ఉన్నాడనే ఉన్న దూత ఇప్పుడు చూసేసరికి యెహోషువా వస్త్రాలన్నీ మలినంగా కనపడతా ఉన్నాయట. ఇదేంటండి అంటే సాతాను చెప్తున్నాడు, ఇగో ఆయన చేసిన పాపాలు ఆ ఒంటి మీదకి వచ్చి కనపడతా ఉంటాయి, అవన్నీ మలినవు. కాబట్టి వస్త్రములు ధరించిన వాడు దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరిస్తున్నాను అని సెలవిచ్చాడు. నిజమే, ఇప్పుడు బయటకు కనపడింది, అయినప్పటికి కూడా నీ దోషాలన్నీ నేను తీసేయబోతా ఉన్నా అని చెప్పి వాళ్ళని పిలిచి అతనికి మంచి వస్త్రాలు తొడిగించండి అని తీసేయన్నాడు. అంటే ఏమైనా దోషాలతో ఉన్నటువంటి వాటిని అన్ని క్షమించేశాడు దేవుడి దూత అంటే దేవుడే అక్కడ.
నేను క్షమించేసా, క్షమించే అధికారం నాకు ఉంది, నేను క్షమించేశాను కాబట్టి ఇదికి మంచి వస్త్రాలు తొడిగించండి అన్నారు యెహోషువా విషయంలో. దీన్ని బట్టి ఎంత పెద్ద సువార్త కానీ ఎంత పెద్ద పాస్టర్లు అయినప్పటికీ కూడా మన మీద ఒక కన్ను సాతాను వేసి ఉంచుతాడు, మనం పరలోకానికి తీసుకెళ్లాలని దేవుడు అనుకున్నా ఈయన అడుగు వచ్చేస్తాడు, ఇదిగో ఆయన ఫలాన్ని తప్పు చేశాడు, ఫలాన్ని తప్పు చేశాడని మనకు వచ్చేస్తాడు. అట్లాగే అటువంటి సమయంలో కాపాడేటువంటి దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ, ఇదిగో నేను దోషాలను తీసేస్తున్నా. ఎట్లా తీసేస్తారండి దోషాలని? దోషాలు తీసేయాలంటే ఆయన శిక్షను ఎవరన్నా భరించాలిగా? ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అప్పుడు సిలువ్యాగం జరిగిందా? జరగలేదుగా. ఇంక యేసుప్రభు రాలేదుగా. ఆయన దోషం ఎవరు భరించారని తీసేశాడు దేవుడు. దానికి చక్కని వాక్యాలు ఉన్నాయి, మరి తర్వాత ఎపిసోడ్లో దాన్ని కొనసాగిస్తాను. చక్కని వాక్యాలు ఉన్నాయి ఆయన దోషం ఎవరు తీశారు, ఎట్లా జరిగింది అనేది. మరి ఈ రకంగా దేవుడు అడుగడుగున కూడా నీతి న్యాయాలను జరిపించే దేవుడు మనం కలిగి ఉండగా మనకేలా భయము? నీతి న్యాయంగా ఉంటే చాలు మనం. అది ఒక్కటి తప్పిపోతే దేవుడు మటుకు ఏం చేయలేడు, కానీ మనం నీతి న్యాయంగా ఉంటే మటుకు ఖచ్చితంగా మనం దేవుడు యొక్క రక్షణ పొందుతాము, దేవుడి యొక్క హస్తం కింద భద్రపరచబడి ఉంటాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. ఇప్పుడు 110 ఎపిసోడ్ కంప్లీట్ అయింది కాబట్టి తర్వాత 111 ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేస్తా. ఎందుకు దీన్ని చేస్తున్నానో మీకు అప్పుడు వివరిస్తా, ఇప్పుడు టైం లేదు కాబట్టి 110 ఎపిసోడ్ కంప్లీట్ అయింది. చిన్న ప్రార్థన చేసి ముగిస్తుంది. దేవుడి మాటలను సాక్ష్యాన్ని దీవించునుగా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈరోజు 110 ఎపిసోడ్ కూడా మీరు తగిన నడిపింపిచ్చారు తండ్రి. అలాగే ప్రభువా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయం గ్రహించే శక్తిని దయచేశారు. ఈ యొక్క సువార్త అనేక మందికి చేరులాగా మీరు తగిన విధంగా ప్రేరణ ఇచ్చి చేరేటట్టు చేసి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసునామలో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వందనాలు.